Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇంటి నుంచే రోజా ఎన్నికల ప్రచారం దుమ్మరేపుతున్న వీడియో. చిత్తూరు జిల్లా నగర ఎమ్మెల్యే రోజా తన ఆరోగ్య పరిస్థితిపై మరో వీడియో విడుదల చేశారు. సర్జరీల కారణంగా ఇంకో నెల రోజులు నడవలేనని, కానీ పార్టీ కేడర్ కష్టపడి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. సీఎం జగన్కు కానుకగా ఇవ్వాలని, అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతోంది అన్నారు. అందరి కోసం పనిచేస్తున్న జగనన్నకు అండగా నిలవాలి. రాష్ట్రంలో ఒకటే జెండా ఉండాలని, అది వైఎస్ఆర్సీపీ జెండా కావాలని అన్నారు. ప్రజలు కూడా తమ కృతజ్ఞత తెలుపుకునే అవకాశం వచ్చిందని, ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నగర ఎమ్మెల్యే రోజాకు చెన్నైలోని మలర్ ఆసుపత్రిలో 2 మేజర్ సర్జరీలు జరిగాయి. డాక్టర్ల సూచనతో అక్కడే విశ్రాంతి తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. సురక్షితంగా ఆమె చెన్నైలోని స్వగృహానికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు ఆమె చెన్నై ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకే వీడియో ద్వారా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గత ఏడాది రోజాకు శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా కరోనా వైరస్ తీవ్రత కారణంగా వాయిదా వేసుకున్నారు. జనరల్ చెకప్ కోసం 24 ఆసుపత్రికి వెళ్లిన ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పూర్తయ్యాక ఆపరేషన్ చేయాలని వైద్యులను రోజా కోరినా వారు వినలేదని ఆమె భర్త సెల్వమణి చెప్పారు. అదే రోజు రోజాకు 2 మేజర్ శస్త్రచికిత్సలు నిర్వహించారు. సర్జరీల తరువాత 7 వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. సర్జరీలు చేయించుకున్న ఎమ్మెల్యే రోజాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. రోజాకు సీఎం జగన్ ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విషయాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండాలని ఆయన సూచించారు.